సీఎం గారు ఒకటే నిన్నటి దాకా ఒకటే చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసమే ఇక అందరినీ రైతులని అమరావతిని ఇక్కడ తీసుకొచ్చారు. రైతులు స్వాగతించారని ఏదేదో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. కానీ ఈ రోజు నేను ఒక మైనారిటీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. నా పేరు ఇస్మాయిల్సే, అది రాయపూర్ గ్రామము. నేను మీ అందరిలాగే చిన్న సన్నకారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఈలోగా ఇంకొన్ని వాక్యాలు కూడా మన ముఖ్యమంత్రి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులని కూడా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. నా ఆధార్ కార్డు అండి ఇది, నా ఆధార్ కార్డు. నా పేరు ఇస్మాయిల్, నేను ఒక మైనారిటీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చారని చెప్పేసి విక్రమీకుతున్న మంత్రులకు నేను ఒక నిదర్శనం అని అనుకుంటా ఉన్నాను. మా ఓట్లతో గెలిచినటువంటి మా కాన్స్టిట్యూషన్ ఉండవల్లి శ్రీదేవి గారు మాకు వచ్చి ఎంతో అండగా ఉంటాను, అమరావతిని ఇక్కడే పెడతాను అంటే మేమంతా వైసీపీ కుటుంబానికి మద్దతు కలిగిన వాళ్ళం మేమంతా. నేను ఒక వైసీపీ కార్యకర్తనండి, నేను ఒక వైసీపీ కార్యకర్తను. ఒకప్పుడు మా ఊళ్ళో ఇంటింటా తిరిగి ఏదైతే జగన్ మోహన్ రెడ్డి అవ్వకాకలకు పెన్షన్, 3000 పెన్షన్ అని వివిధ రకాల హామీలు ఎలాగైతే ఇచ్చారో వాటి అన్నిటిని మేము జనాల్లోకి తీసుకుని వెళ్లి వాటిని అన్నిటి మేము రాయపూడి గ్రామానికి 200 చిల్లర ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాం. కానీ ఈ రోజు మాకు ఎటువంటి హామీలు కూడా లేకుండగా మేమంతా ఇక్కడ రాజధాని రైతులంతా ఈ రకంగా సమ్మెలు చేస్తామంటే మా ఏరియా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే మాత్రం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లే కూర్చుంటే ఉంది.